ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది గద్దె దుర్గా దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో తాజాగా తొంభై రెండు కేసులు నమోదయ్యాయి ఇరవై తొమ్మిది మంది మరణించారు దాదాపు వెయ్యి డెబ్బై ఒక్క మంది కరోనా సోకింది మన దేశంలో కోవిడ్ నైన్టీన్ వైరస్ పరిమితంగా స్థానికంగా వ్యాపిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది కొత్త ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ గత పన్నెండు రోజుల్లో మన దేశంలో నమోదైన కోవిడ్ కేసులు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువని అన్నారు దేశ ప్రజల సహకారం ప్రభుత్వ సమిష్టి కృషి సామాజిక దూరం సమర్థవంతంగా లాక్డౌన్ అమలు వల్ల ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు అంటువ్యాధితో దేశం పోరాడుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పక అనుసరించాలని లవ్ అగర్వాల్ కోరారు కోవిడ్ నైన్టీన్ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అనేక సూచనలు జారీ చేసింది సామాజిక దూరం వ్యక్తిగత శుభ్రత పాటించాలని గుంపులుగా గుమి కూడా రాదని అంటూ అనేక సూచనలు చేసింది తగినన్ని నిత్యావసర సరుకుల సరఫరా జరుగుతుందని కనుక భయాందోళనలు చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది ప్రజలు ఒకరికొకరు చేతులు కలపరాదని ఆలింగనాలు చేసుకోరాదని మార్కెట్లలో మందుల దుకాణాలు ఆసుపత్రుల్లో ఒకరికొకరు ఒక మీటర్ దూరంలో ఉండాలని సూచించింది ఇళ్లలో కూడా సామాజిక దూరం పాటించాలని కోరుతూ ప్రభుత్వం అతిథులను ఇంటికి ఆహ్వానించకూడదని కోరింది చేతులు తప్పకుండా తరచూ శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని కళ్లను ముక్కును నోటిని తరచూ చేతితో ముట్టుకోరాదని కూడా సుమారు ఇరవై సెకండ్ల పాటు రెండు చేతులు శుభ్రం చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది తెలంగాణలో కోవిడ్ నైన్టీన్ సంక్షోభంలో వలస కార్మికులకు మద్దతుగా పన్నెండు కిలోల చొప్పున బియ్యం ఐదు వందల రూపాయలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ ప్రకటించారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక్కడికి వచ్చిన వారు తమ సొంత వారు అవుతారని కనుక వారి భద్రతకు ఎంతైనా ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి అన్నారు ఏదైనా సమస్య వస్తే జిల్లా కలెక్టర్ను పోలీసు లేక ప్రజాప్రతినిధిని కలుసుకోవాలని ఆయన వలసలకు సూచించారు కోవిడ్ నైన్టీన్ వ్యాధిని అరికట్టేందుకు ఏప్రిల్ పదిహేను వరకు సామాజిక దూరం పాటించాలని రాష్ట్ర అడవులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలను కోరారు నిర్మల్లో ఆయన ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెయ్యి యాభై ఐదు మంది నిర్మల్ జిల్లాలో హోం క్వారంటైన్ ఉన్నారని తెలిపారు ఈ విలేకల సమావేశంలో జిల్లా కలెక్టర్ పోలీస్ సూపరింటెండెంట్ తదితరులు అధికారులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు పదకొండు మందిని విడుదల చేశారు కరోనా వైరస్పై పోరాడేందుకు డిఆర్డిఓ శానిటైజర్ వ్యాన్ ను తీసుకువస్తోంది డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి ఈ విషయం మా ప్రతినిధి తెలియచేశారు మూడు రోజుల్లోగా ఈ శానిటైజర్ వాహనం మూడు రోజుల్లో రోడ్ల మీదకి వస్తుందని తెలిపారు ఈ వ్యాన్లోకి ఎక్కిన వెంటనే వాయువులు రసాయనాలతో వ్యక్తి పరిశుభ్రం అవుతారని డాక్టర్ సతీష్ రెడ్డి తెలియచేశారు ఈ శానిటైజర్లను హైదరాబాద్తో పాటు ముంబై ఇతర నగరాలకు కూడా పంపనున్నట్లు డాక్టర్ సతీష్ రెడ్డి తెలిపారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ మినహాయింపు తదుపరి ఉత్తర్వుల వరకు కొనసాగుతుంది మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే గతంలో ఇచ్చిన మినహాయింపును కేంద్ర ప్రభుత్వం తదుపరి ఉత్తర్వుల వరకు పొడిగించింది దేశంలో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు మా విలేకరి తెలియజేస్తున్నారు దేశంలోని ఆసుపత్రిలో మూడు లక్షల ముప్పై నాలుగు వేల వ్యక్తిగత రక్షణ పరికరాలు పీపీఈ కవరెల్స్ అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది ఏప్రిల్ నాలుగు కల్లా మరో మూడు లక్షల ని విరాళంగా పొందనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది పీపీఈ కొవరెల్స్ తయారీకి మొత్తం పదకొండు దేశీయ ఉత్పత్తిదారులు అర్హత పొందారని ఇరవై ఒక్క లక్షల కోవరెల్స్ ఆర్డర్ చేశామని తెలియజేసింది రోజుకు ఆరు వేల నుంచి ఏడు వేల కోవరెల్స్ సరఫరా చేస్తారని కూడా మంత్రిత్వ శాఖ తెలియజేసింది దేశంలో వివిధ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి నివారణ ప్రాంతాలలో వైద్య సరఫరాలు సాగేందుకు రవాణా విమాన కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తోంది కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వైద్య పరికరాలు సంబంధిత నిత్యావసరాల సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదిస్తూ సమన్వయంతో వ్యవహరిస్తోంది లాక్డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా ఉండేందుకు హైదరాబాద్ నగర పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు ఈరోజు ఒక బహిరంగ ఆడియో మెసేజ్ అందిస్తూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడరాదని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించారని తెలియజేశారు కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు సమాప్తం తిరిగి రేపు ఉదయం పదకొండు గంటలకు మీరు వినవచ్చు